హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి కిరణ్. మీరు చూస్తున్నారు సాయి కిరణ్ చిన్న ఛానల్. మన ఆంధ్ర తెలంగాణ అండ్ ప్యాసివ్ గురించి ఒక గ్రేట్ లీడర్ జీవిరావు గారు మన కోసం కొన్ని సందేశాలు మాత్రం చెప్పారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా ఎవరైతే మా ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకన్ నొక్కండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఎవరైతే ఉంటే వాళ్ళని షేర్ చేయమని చెప్పండి. అదేవిధంగా పాత వాళ్ళు అయితే వీడియో స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. మీటింగ్కు జీవిరావు సార్ గారు గ్లోబల్ సార్ యశ్వంత్ సింగ్ గారిని కూడా పిలిచారు. జూమ్ మీటింగ్ అనేది 1000 మెంబర్స్ నిండిపోవడంతో యాడ్ కాలేకపోయారు. సారు సింగ్ సార్ గారు యాడ్ కాలేకపోయారు, ఎందుకంటే 1000 మంది నిండిపోయారు కనుక సార్ కానీ ఛాన్స్ లేకపోయింది. జీవిరావు గారు ఆన్ పాసివ్ గురించి కొన్ని విషయాలు అయితే చెప్పారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ విషయాలు చెప్పినందుకు గాను ఆ సార్కు నేను హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తున్నాను. ఎలా అంటే చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా అంటే చాలా గొప్పగా సార్ చాలా బాగా చెప్పారు. కేవలం ఒక 2-3 నిమిషాల్లోనే 1000 మెంబర్స్ నిండారట. అందువల్ల ఎవరు ఉంటున్నారు, ఎవరు వెళ్ళిపోతున్నారు అనేది ఎవరికి అర్థం కాకుండా ఉందట. ఆ సార్ చెప్పబోయే మాటలో మనం ఇప్పుడు సార్ ఏమేమి చెప్తున్నాడో అది ముందు మనం క్లారిటీగా తెలుసుకొని వినేద్దాం. వినండి అందరూ, సార్ చెప్పిన విషయాలు నేను చెప్తాను. ఒక్కొక్కసారి సార్ కూడా జూమ్ మీటింగ్కు రావాలని అంటే సార్ కూడా ఇబ్బంది అవుతుందట రాజు సార్కు. చూడండి, సార్కు ఏమైనా ఫోన్ అవి వస్తే వెంటనే కట్ చేసి ఇటు మాట్లాడలోపే ఆ జూమ్ మీటింగ్ అనేది స్పేస్ నిండిపోతుందట. అందువల్ల సార్ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నాడట. జూమ్ మీటింగ్కు సార్లు ఒక 12,000 దాకా ఖర్చు చేశారు. ఈ సారు ఇంకో ఇద్దరు ముగ్గురు సార్లు కలిపి కట్టారట. అంటే జూమ్ మీటింగ్ ఒక 10,000 పీపుల్స్ వరకు రన్ చేయడానికి అవకాశం ఇస్తుందట. ఈ 10,000 వరకు అయితే ఉంటుండేనట, కాకపోతే ఇంకా చాలా అమౌంట్ కట్టాల్సి ఉంటుందట. ఇప్పుడైతే వీళ్ళు అనేది 12,000 పెట్టేసి ఈ 1,000 మెంబర్స్ని అయితే యాడ్ చేసి మీటింగ్స్ స్టార్ట్ చేశారు. ఓ కనెక్ట్లో అనట ఆడియో అండ్ వీడియో ఫుల్ క్లారిటీ కొద్ది వస్తుందట. తర్వాత దానిలో అనేది ఈ జూమ్ మీటింగ్లోకి వెళ్ళి అందులో పెట్టేసుకుందాం అంటున్నాను. నెక్స్ట్ మీటింగ్ కనెక్టివ్లో ఏ విధంగా ఉందంటే, మనం ఒక భాషలో తెలుగులో మాట్లాడుతున్నాం అనుకో, వేరే వాళ్ళకు నాకు హిందీలో కావాలంటే హిందీలో వస్తుందట, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో కూడా వస్తుందట. అందులో ఈ ఆప్షన్ మాత్రం భలే ఉందట. ఈ ఓ కనెక్టివ్ గురించి రాజు సార్ గారు చాలా అంటే చాలా బ్రహ్మాండమైన స్పీచ్ ఇచ్చారట. దాని గురించి తెలుసుకుందాం. చాలా సంతోషంగా చాలా విన్ను సూపుగా అనిపించిందట. బిజినెస్లో ఉన్నా లేకపోయినా డిసెంబర్ రాదా, డిసెంబర్ వచ్చిన వాళ్ళ 31st రాదా, పెట్టింది 9,000 రూపాయలు, 4,000-5,000 మంది పనిచేస్తున్నారు చాలా కంటిన్యూగా. ఇంజనీర్లు చాలా మంది వర్క్ చేస్తున్నారు, చాలా రకాలుగా ఎదుర్కొని వాళ్ళు కంటిన్యూగా వర్క్ అయితే స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమైనా కూర్చున్నారంటే కూర్చోవట్లేదట, వర్క్ చేస్తలేరంటే వర్క్ చేస్తున్నారట. కొండ అండి, ఈ కొండను చాలా అంటే చాలా దవ్వడం అనేది చాలా కష్టం, చాలా పెద్ద మొత్తంలో కొడుకున్న పని. తవ్వంగా కొండ అరిగినట్టు మన కంపెనీ కూడా పెద్ద ఎత్తున ఉంది కదా. పెద్ద పెద్ద అప్లికేషన్లు 5G టెక్నాలజీతో రూపొందుతున్నాయి, అన్ని AI టెక్నాలజీస్ కదా, అందువల్ల కొంచెం కష్టమవుతుంది అనేది ఏందో అనేది మన CEO గారు మనతోటి చెప్పట్లే. మన CEO సార్ గారు ఎక్కువ పెయిన్ తీసుకుంటున్నారు, వారు ఎక్కువ బాధపడుతున్నారు. వారికి చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయట. సార్ ఒక్కడే సఫర్ అవుతున్నాడు. కాకపోతే సార్కు అనేది సారు చాలా నమ్మిన వ్యక్తి ఎవరంటే మాలిక్ అని నాకు తెలిసి సారు చాలా నమ్మిన బంటు ప్రొడక్ట్ మేనేజర్ సీఓ మాలిక్ గారు. కొంచెం కుడిభుజంలాగా ఉండే వ్యక్తి మాలిక్ గారు. ఏం చేశారంటే మన ప్రొడక్ట్ను హ్యాక్ చేసి మొత్తం మీద మన ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, టూల్స్ అంటే అప్లికేషన్స్, అవిట్లను మొత్తం మీద హ్యాక్ చేసి మాలిక్ సార్ అనేది ఏం చేశారంటే ఈ సొంతంగా క్రియేట్ చేశానని తను లాంచ్ చేయబోయిన అంటే లాంచ్ చేసే ముందు మన అన్పాసివ్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ఆ లాంచ్ అవ్వే టైంలోనే వీళ్ళు అనేది మళ్ళీ మా హ్యాక్ అవుతుంది అని చెప్పేసి
వాళ్ళు అనేది పట్టుకున్నారు అన్నట్టు. ఇప్పుడు మాలిక్ సారి లాంచ్ కాకుండా మన అప్లికేషన్ మనలు గట్టిగా పట్టేసుకున్నారు. చూడండి ఎంత ఏ టెక్నాలజీ ఉంటే అలా దొరుకుతుంది చెప్పండి. ప్రొడక్ట్కు ఉన్న డిమాండ్ ఏంటో ఆలోచించండి. గొప్ప ప్రొడక్ట్స్ అనేది రాబోతున్నాయి. సో అన్నీ మన ప్రొడక్ట్స్ అన్నీ కూడా సార్ అనేది తీసుకుంటున్నారు. చాలా అంటే చాలా పెయిన్స్. ఇంత ఉంటుందా పెయిన్, ఇలా ఉంటుందా అని మార్కెట్ అనేది చాలా రూమర్స్తో కూడుకున్న మార్కెట్, ఇంత కష్టంగా ఉంటుందా అని సార్ చెప్పట్లేదు అందరికీ. మాట్లాడడం అనేది వెండితో సమానం అనుకుంటే మాట్లాడకపోవడం అనేది బంగారంతో సమానం అన్నట్టు సార్ మాటల్లోనే మనం తెలుసుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్లో ఆఫీస్లో వర్క్ చేసే వర్కర్స్ తోటి, అంటే ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళతోటి సంభాషణ ప్లస్ అంటే ఫ్రెండ్షిప్ ఉండే ఉంటుంది. ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకోండి అసలు వర్క్ జరుగుతుందా, మరి ఎప్పుడు వస్తుంది, ఏం కథ అనేది కూడా సార్ చాలా అద్భుతంగా వివరించారు. సార్ ఏమంటున్నాడంటే 100% పని పక్కా జరుగుతుంది, కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోండి, వాళ్ళకి ఒకసారి ఫోన్ చేసి తెలుసుకోండి, లేకపోతే మీరు ఒకసారి వెళ్ళేసి విజిట్ అవ్వండి అని సార్ మనకు సంబోధిస్తున్నాడు. తెలిసి 50 ఎంప్లాయీస్ ఓ ఫౌండర్స్ మీద చాలా అంటే చాలా విపరీతంగా వర్క్ అనేది చేస్తున్నారు. ఫౌండర్స్లోనే మొత్తం పెద్ద మొత్తంలో చాలా అంటే చాలా ఉంటుంది. చూడండి ఓ పాసివ్ అనేది 1000 కాదు 100 crore వచ్చినా కానీ సరిపోయేంత స్పేస్ తోటి రెడీ చేస్తున్నారు దాన్ని. అదేవిధంగా తట్టుకునే కెపాసిటీ, అదేవిధంగా నిలబడే శక్తి సామర్థ్యాలు దానికి ఉన్నాయని చెప్తున్నాడు. ట్రాఫిక్ రావాలి, వచ్చిన కస్టమర్ ఎక్కడ ఉండాలి, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది కూడా అందులోనే అయితే అలా ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఒక కస్టమర్ వచ్చాడు, కస్టమర్ వచ్చేసి అతను ఫౌండర్గా మారాడు అనుకోండి, మారిన తర్వాత అతను ఏ ప్లేస్లో నుంచి ఏ ప్లేస్లో కూర్చోబెట్టాలి, ఇతను ఈ ప్లేస్లో నుంచి ఈయనే ఇన్కమ్ అనేది ఎక్కడ పర్చేజ్ చేయాలి, అక్కడి నుంచి మళ్ళీ అతను ఒక ప్రోడక్ట్ అనేది డెలివర్ చేసుకున్నాడు అనుకోండి, అతను అక్కడి నుంచి ఇక్కడికి ఇన్కమ్ అనేది ఏ విధంగా రావాలి, ఇతనికి ఏ విధంగా వస్తుంది, దాని మీద నుంచి ఇలా చాలా ఒక ప్యాటర్న్ అయితే ఉంటుంది. ట్రాఫిక్ పంపించేటప్పుడు లీడ్స్ ఉంటాయి. నాగరాజుకి వచ్చిన జీవి మళ్ళీ ఇంకొక వ్యక్తికి వస్తే ఎలా మల్టిపుల్ చేయాలి ఇన్కమ్, అతనికి వచ్చిన ఇన్కమే ఇతను అతని దగ్గరికి అయినప్పుడు ఇతనికి వచ్చింది అనుకోండి ఇన్కమ్, ఇతను మళ్ళీ అతని దగ్గరకు కూడా ఇంకో వ్యక్తి దగ్గరకు పోతే ఏ విధంగా మల్టిప్లై చేయాలి అనేది అది కూడా అందులోనే ఉంటుంది. అలా చెప్తాను, నాగరాజు కింద ఇతను రిజిస్ట్రేషన్ అయ్యాడు, మళ్ళీ ఇతను ఏం చేసినాడు గెస్ట్గా రిజిస్ట్రేషన్ కూడా అయ్యాడు, అతను 1 తర్వాత మళ్ళీ డబ్బులు పే చేయలేదు, అతనికి వదిలేసి ఇప్పుడు నాకొచ్చి మళ్ళీ నాకొచ్చి కనబడ్డాడు, మళ్ళీ అతన్ని నేను ఐడెంటిఫై చేయడం ఎలా, రిజిస్ట్రేషనా గెస్టా లేకపోతే గెస్ట్ కస్టమరా, కస్టమర్ అయితేనేమో అక్కడనే రిజిస్ట్రేషన్ ఒక్కసారి అవుతాడు మళ్ళీ నాకు అవ్వడు, ఎక్కడికి పోరాదు. గెస్ట్ కస్టమర్ అయిన అనుకోండి ఎక్కడికంటే అక్కడికి వెళ్ళచ్చు. ఫోన్ కొన్నాడంటే అతను లైఫ్ టైం అక్కడే, ఇక మళ్ళీ అతను ప్లేస్ అనేది చేంజ్ కాదు. ఒకవేళ కస్టమర్ కాకుండా ఒకవేళ రీసెలర్ అయి ఉండి అతను రీసేల్ ప్యాకేజీ వేసుకుంటే అతనికి డొమనీ ఇవ్వాల్సింది, అతను ఫిక్స్ అయ్యి అక్కడే ఉంటాడు. ఈ వెబ్సైట్ క్రియేట్ చేయాలి, ప్రొడక్ట్ పెట్టాలి, మళ్ళీ అతనే మళ్ళా వెబ్సైట్ను క్యాంపెయిన్లో పెట్టేసి అన్నీ కంప్లీట్గా ఎవరు చేస్తారు, ఓ ఫౌండర్స్. అయితే నుంచే ఓ ఫౌండర్స్ అనేది మొత్తం తిరుగుతుంది ప్రపంచం నుంచే, ఓ ఫౌండర్స్ నుంచే మనకు డబ్బులు వచ్చేది అన్నట్టు. చూపించేదంతా ఓ ఫౌండర్సే. టెస్టింగ్లోనే వాళ్ళందరూ తల పట్టుకునేది చేస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు అనేది. టోటల్గా మనకు ఓ ఫౌండర్స్ అయితే అయిపోయింది ఐడీస్ అనేది నుంచి, ఓ ఫౌండర్కి అయితే మొత్తం అయితే ఇంప్లిమెంట్ అయితే వచ్చేసింది దాంట్లో నుంచి. దీంట్లో ప్రొడక్ట్ అయితే ఇన్స్టాల్మేషన్ చేస్తున్నారు, మళ్ళీ ఆ ఇందులో పెట్టే ప్రొడక్ట్స్ మళ్ళీ టెస్టింగ్ చేయాలా, దీన్ని లాంచింగ్ చేసే ముందు హ్యాక్ కాకుండా దీన్ని టెస్టింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ నెల లాస్ట్ అంటే ఇంకొక 10-20 మనం ఓ ఫౌండర్స్ అనే వెబ్సైట్కి అందరం వెళ్ళిపోతాము సక్సెస్ఫుల్గా. ఫౌండర్స్కి వెళ్ళిపోయిన తర్వాత అందులోనే మనకు రోడ్ మ్యాప్, ట్రాఫిక్ అవన్నీ అందులో మనకు సెమీ లాంచ్ ఎప్పుడు, షాప్ లాంచ్ ఎప్పుడు, గ్లోబల్ లాంచ్ ఎప్పుడు,
అదే విధంగా ఈవెంట్స్ ఎప్పుడు అన్నీ అందులోనే ఉంటాయి. ప్రాసెస్ ఇది, ప్రాసెస్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎంజాయ్ చేద్దాం అందరం. అంతే, అంతకుమించి మనకు వేరే దాని గురించి అయితే ఏం అవసరం లేదు. మనకు వేరే దాని గురించి అనేది మరి ప్రజెంట్ అయితే ఒక ఫ్యామిలీ టూర్లో ఉన్నాడు. అంటే అతను ఎక్కడికి వెళ్ళి ఎవరిని కలుస్తున్నాడో, ఎవరితోటి ఎక్కడ అంటే ఏ దేశం వెళ్తున్నాడో అవన్నీ సీక్రెట్గా ఉంటాయి, ఎవరికి తెలియవు, చెప్పలేరు కూడా. అన్న డౌట్ అయితే బిజినెస్ మీట్ కావచ్చు, పర్సనల్ మీట్ కావచ్చు, లేకపోతే మేబీ ఏదైనా కావచ్చు. మనకు ప్లస్ అనేది చెప్పడానికి లీగల్ లీడ్స్ ఒప్పుకోవట్లేదు అంటున్నారు, సెక్యూరిటీ ఒప్పుకోవట్లేదట. ఈ మంత్ ఎండింగ్ వరకు వెబినార్ అనేది జరుగుతుందని అందరూ చాలా ఆతృతతోటి ఉన్నారు, వేచి చూస్తున్నారు అందరూ. వాళ్ళు అనేది లీవ్ తీసుకోకుండా ఆఫీస్లో అనేది చాలా వర్క్ అనేది ర్యాపిడ్గా జరుగుతుంది. ఇంకా ప్రొడక్ట్స్ అయితే మన కంపెనీలో రెడీ అయిపోయినాయి. 5 ప్రొడక్ట్స్ అనేది ఇన్స్టాలేషన్ అయితే చేస్తున్నారు. వచ్చేసరికి ఓమెయిల్ ఒకటి, ఓమెయిల్ ఒకటి, నెట్టు, ఓ ట్రాకర్, కర్ ఓ డ్రీమ్. ఓ ట్రాకర్ అనేది తీసుకున్నాం అనుకోండి, కొన్ని కోట్ల రూపాయలు అనేది టర్న్ ఓవర్ చేస్తాము. ట్రాకర్కు మనందరం ఓనర్స్మే, ప్రతి ఒక్కళ్ళని. ఆర్గరెడ్డి ఓనరు, నాగరాజు ఓనరు, చాలామంది ఓనర్సే దీనికి. పుట్టిన 9,000 ఓ ట్రాకర్కు మనందరం ఓనర్స్. ఓ ట్రాకర్ ఒకటే మార్కెట్ను ఎంత క్యాప్చర్ చేయబోతుందో మీరు ఆలోచించండి. సొంతంగా మనం ఈ బిజినెస్ అంటే ఇప్పుడున్న మనం ఈ బిజినెస్ లేకపోతే ఇట్ట మనం సొంతంగా బిజినెస్ పెట్టగలమా? మనం సొంతంగా ట్రాకర్ అనేది రెడీ చేయగలమా? ట్రాకర్ని మనం రెడీ చేయగలమా? ట్రాకర్ చేసే అవకాశమే లేదు అసలు. డిజిటల్ ప్రొడక్ట్ని మనం చేయగలమా? ఏ డిజిటల్ ప్రొడక్ట్ని కూడా మనం చేయలేమండి. టిక్ టాక్ రెడీ చేస్తేనే చాలా కోట్లు అనేది సంపాదించారు. మనం అదేవిధంగా అప్లికేషన్ తయారు చేయగలమా? ఒక ఓన్లీ చిన్న యాప్ అని వెనుక మ్యూజిక్ వస్తే ముంగడ డ్యాన్స్ చేస్తారు. ఇక్కడ ప్రొడక్ట్ అనేది తయారు చేసి మనకు ఓనర్షిప్ ఇస్తున్నారు. మళ్ళీ ఇది డిజిటల్ ప్రొడక్ట్. అలా మనం వీటిని అమ్మే పని ఉందంటే మనం అమ్మే పనిలే. వెబ్సైట్లోకి అతనే ట్రాఫిక్ను తీసుకొచ్చి ఒక సిస్టంలో పెట్టి మనకు డిస్ట్రిబ్యూట్ చేయడమే. అక్కడ ఏ విధంగా మార్కెటింగ్ జరిగింది అనే దాన్ని బట్టి ఉన్నా కానీ దీంట్లో ఎవరు రీఫండ్ పెట్టుకోవట్లే. చాలామంది కొంచెం లేట్ అయినా కానీ వెయిట్ చేస్తున్నారు ఈ హ్యాండ్ ప్యాసివ్లో అనేది. డిజిటల్ ప్రొడక్ట్ అనేది తీసుకురావడం అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారి ఈ హ్యాండ్ ప్యాసివ్ అనేది చేస్తుంది. చాలా హెల్త్ ప్రొడక్ట్స్ అనేది వస్తుందిలో చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి. 1 ప్రొడక్ట్స్ అయితే చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ హెల్త్ ప్రొడక్ట్స్ అనేది మనం అమ్మాలి. అంగన్వాడీ ఉన్నది, 150,000 పెట్టేసి మనం తిరిగి ఇంటింటికి బ్యాగ్ వేసేసి మనం అమ్మాలి. అంగన్వాడీ కంపెనీకి సంబంధించిన అంటే మనం ఇంటింటికి తిరిగి వాళ్ళకు డెమో ఇచ్చి ప్రొడక్ట్స్ అమ్ముతేనే ఆ కంపెనీ నుంచి మనకు ఇన్కమ్ అనేది ఇస్తుంది. ఎనీ బిజినెస్ తీసుకున్న కంపెనీ ప్రొడక్ట్స్ అనేది మనం తిరిగి కాళ్ళు చెప్పలేరు కాక తిరిగి అమ్మాలి. వాళ్ళకు డెమో చూపిస్తూ మరి వాళ్ళ ఎక్స్టెన్సివ్ బిజినెస్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దేశంలో ఎనీ బిజినెస్ ఎనీ ప్రొడక్ట్ మనమే అమ్మాలి. కానీ రెండో అవకాశం మాత్రం ఏమీ లేదు. చూడండి, రెండో బిజినెస్ సంబంధించి మాత్రం ఏమైనా ఆఫర్స్ ఉన్నాయంటే ఏమి ప్రతి ఒక్కటి కూడా ఏది లేదని చెప్పచ్చు. అంటే ఎనీ బిజినెస్ చూసుకున్నా కానీ మనం ప్రతి మార్కెటింగ్ మనం చేసుకోవాలి. ప్రతి ప్రొడక్ట్ని తీసుకొచ్చి మనమే అమ్మాలి. అలా చేస్తే మాత్రమే మనకు డబ్బులు అనేది వస్తాయి, లేకపోతే డబ్బులు అనేది రావు. ఈ ఆన్ పాసివ్ కూడా బిజినెసే, కాకపోతే ఇందులో మనం చేయాల్సిన పని ఏం లేదు. అమ్మాలన్నా ఇక్కడ అమ్మలేము. ఓమెయిల్ని చేతితో తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇచ్చి నాయన ఇది తీసుకొని అనలేము, అమ్మలేము. దీనికి అవకాశం ఉంది కనుక కంపెనీ అనేది చేస్తుంది. కంపెనీ అనేది ఎందుకు చేస్తుందని చాలామందికి పాయింట్ రావచ్చు. కంపెనీ అనేది మన కోసమే ఎందుకు చేస్తుంది, క్యాబిన్ ఎందుకు పెడుతుందని చాలామందికి డౌట్స్ రావచ్చు. ఈ సిస్టంలో కంపెనీ ఎందుకు చేస్తుంది, కంపెనీ చేయకపోతే మనం చేస్తే ఎందుకు బాగుంటుందని మీకు ఆలోచన రావచ్చు. కాకపోతే కంపెనీ చేయకపోతే, కంపెనీ చేస్తుంది కనుక ఓకే, కంపెనీ చేయకపోయినా మనం చేస్తున్నాం అనుకో ఈ సిస్టమ్ అనేది ఫెయిల్ అవుతుంది.
ఎందుకంటే మనం చేసామనుకోండి పర్ఫెక్ట్ రన్ అవ్వదు, అది అయచితంగా ఈ ప్రాసెస్లోనే రావాలి. ప్రాసెస్లో వస్తే మాత్రం ఈ కంపెనీ అనేది ఉండదు. ఇంటర్నెట్ మార్కెటింగ్ అనేది చాలా కంపెనీస్కి ఇచ్చేటి చాలా ఉన్నాయి, చాలా దేశాల్లో ఇలా చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. ఇండియాలో, అమెరికాలో ఎక్కడ దొరికితే అక్కడ చాలా ఉన్నాయి. యూకేలో కానీ దేశాల్లో కూడా ట్రాఫిక్ని తీసుకొచ్చే కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. ట్రాఫిక్ని తీసుకొచ్చే విషయంలో మనం ఆ ప్యాకేజీని అనేది వేసుకోబోతున్నాం. $250 అనేది డాలర్స్ అనే ప్యాకేజ్ అనేది ప్యాకేజెస్ పెడితే ఆ ప్యాకేజెస్ అనేది ప్యాకేజ్లో ఉన్న అమౌంట్ అనేది మన ట్రాఫిక్కు కడుతుంది. వాళ్ళు అనేది మన ట్రాఫిక్ కోసం అనేది అమౌంట్ అనేది కట్ చేస్తారు. ప్రోడక్ట్ కోసం కొంత తీసుకుంటారు, ట్రాఫిక్ ప్లస్ అడ్వర్టైజ్మెంట్కు కొద్దిగా ఖర్చు పెడతారు. మనకు ట్రాఫిక్ తెలినప్పుడు ఆటోమేటిక్గా కంపెనీ మన దగ్గరికి తోలేస్తారు వాళ్ళే. ఆటోమేటిక్గా మన బిజినెస్ అనేది టర్న్ అవుట్ జరుగుతుంది. అందుకే మనకు ఆ బిజినెస్ మనం చేయకుండా ఆ ట్రాఫిక్ని బట్టే టర్న్ ఓవర్ జరుగుతుంది కనుక దాంట్లో నుంచి చాలా ఇన్కమ్ అంటే చాలా ఇన్కమ్ అనేది వస్తున్నారు గారు మనకు. అందుకే చాలా క్లారిటీగా కరెంట్గా చెప్పారు. మన క్యాట్మో అనేది మన కంపెనీ యొక్క మెయిన్ ఆఫ్ ద వార్డ్, కంప్లీట్లీ ఆటోమేటెడ్ ఫిషల్ ఇంటెలిజెంట్ అంటే టార్గెట్ ట్రాఫిక్, ఖచ్చితమైన ట్రాఫిక్ అయితే ఉన్నది. ఫర్ ఎంఓ అంటే ట్రాఫిక్ ద్వారా, ఆర్టిఫిషియల్ ద్వారా మనకు అనేది మన డబ్బులు మనకు చేయబడుతుంది. చేసి ప్రొడక్ట్ పర్చేస్ ద్వారా రీసేల్ చేసి ద్వారా మనకు వస్తుంది కాబట్టే ప్రపంచమంతా నమ్మింది. ప్రపంచంలో 212 దేశాలు అనేది నమ్ముతున్నాయి. 219 దేశాలు ఎందుకు లేట్ అవుతున్నా ఈ కంపెనీని ఓకే చేసి ఇందులో ఓపికతో ఉంటున్నారో మీకు ఆల్రెడీ అర్థమై ఉంటుంది. నిన్న నాగరాజు గారు చెప్పినట్టు ఏదో ఒక్కరోజు వచ్చినా కానీ మన జీవితం మారుద్దని చాలామంది చాలా రకాలుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. చేయకపోయినా మనం చేసుకునే పని అయితే మనం చేసుకుంటున్నాం. డిసెంబర్కో ఇంకో 10 రోజులకో లేకపోతే నవంబర్కో మళ్ళీ మార్చి వరకో కంపల్సరీ అందరికీ ప్రత్యేకంగా వచ్చుద్ది. అక్కడ నుంచి మన లైఫ్లో కొత్త జీవితం వస్తుంది కానీ అని వెయిట్ చేస్తున్నారు. కంపెనీ ఏమైనా లేట్ చేస్తుందా అంటే ఒక్కటి కూడా లేట్ చేసే పరిస్థితిలో అయితే లేదు. వాళ్ళు చేసే పని కంపెనీ వాళ్ళు చేసుకుంటా వెళ్తూ ఉన్నారు. నిదర్శనంగా మనం చాలా చూస్తున్నాం. రీసెంట్గా కార్స్ పెట్టారు, అదేవిధంగా ఐఫోన్స్ ఇస్తున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? సాలరీస్ కూడా ఇస్తున్నారు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు. ఇలాగా ఐఫోన్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇలాగా కార్ ఇవ్వాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకు వినూతంగా ఏదైనా ఆశ చూపిస్తే పని ఇంకా ముందుకు నడిపిస్తారని వాళ్ళకు ఒక పెద్ద పని అయితే అప్పగించారు. వీక్ ఆఫ్ ద ఎంప్లాయ్, వీక్ ఆఫ్ ద మంత్ ఎంప్లాయ్ అని. గతంలో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఎవరైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళకు ఐఫోనా లేదా కార్ అనేది ఇచ్చి ఓకే చేస్తారు అన్నట్టు. వాళ్ళ ఎంప్లాయీస్లో ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయో దాన్ని మొత్తం యూటిలైజ్ చేసుకోవడానికి మాత్రం మన కంపెనీ వాళ్ళు ఈ విధంగా ఆఫర్స్ అనేవి పెడుతున్నారు. వాళ్ళకు ఎవరైతే దాన్న 1 వీక్లో వాళ్ళకి ఇచ్చిన టాస్క్ని ఎవరైతే కంప్లీట్ చేస్తారో వారికి మాత్రమే ఈ విధంగా ఇస్తుంది. ఇది ఇవ్వలేదు అనుకోండి, వాళ్ళకు కంపల్సరిగా 20,000, 30,000 సాలరీ అయితే వస్తుంది. కాకపోతే ఈ ఆఫర్ అనేది తీసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఐఫోన్ తీసుకున్నాను, నెక్స్ట్ టైం కార్ తీసుకోవాలని ఇంకా వేగవంతంగా పని చేయడానికి మాత్రమే ఇది ఈ మనం చేసే టెక్నాలజీ అని వాళ్ళ శక్తి సామర్థ్యాలతోటి కూడుకున్నది. ఇంకా అడ్వాన్స్గా మనం అనేది తీసుకుంటాం. ఈరోజు కంపల్సరీ వీళ్ళు చేసినా చేయకున్నా 30 తారీఖున సాలరీ వస్తుంది. కాకపోతే ఈ విధంగా మనం ఆఫర్స్ పెట్టడం ద్వారా వీళ్ళు చేయలేని పని కూడా చేసి గిఫ్ట్స్ అనేది పొందుతారు. కానీ వాళ్ళని చూసి ఇంకొకరు ఈ విధంగా స్టాఫ్ మొత్తం అనేది చాలా క్లారిటీగా క్లియర్గా వర్క్ చేస్తారని ఈ విధంగా పెట్టేశారు. మా వీడియో మీకు ఏ విధంగా అర్థమైంది అని అనుకుంటూ ఈ సార్ చెప్పిన విషయాలు ఇవ్వరు దాకా విన్నారు కదా, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అదేవిధంగా మన యాండ్ ప్యాసివ్ ఎవరెవరు ఉన్నారో డామ్లైన్స్ అదేవిధంగా ఫౌండర్స్కు మన వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ వీడియో చూసి మనం ఈ వీడియోలో సమాచారాన్ని వాళ్ళకు చెప్పలేం, మనకు సగం అర్థమవుతుంది సగం అర్థం కాకపోవచ్చు. అందుకే నేను మీకు పూర్తి వివరణతో సార్ ఏమేమి చెప్పాడో ప్రతి ఒక్క వాక్యం అనేది నేను మీకు అందించాను. మీరు
అదే విధంగా చాలామందికి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని, ఇంకా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ అయితే చేసేయండి. మాకు సపోర్టింగ్గా ఉండడానికి మీకు ఏ విధంగా వీడియో అర్థమైందో కింద కామెంట్ రూపంలో తెలియజేయగలరు.